నగదు లావాదేవీల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఓ కన్నేసం చూతుంది. గత కొన్నేళ్లుగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌజులు, బ్రోకర్ ప్లాట్ఫామ్లు మొదలైన వివిధ పెట్టుబడి ప్లాట్ఫామ్లు సాధారణ ప్రజల కోసం నగదు లావాదేవీల నిబంధనల్ని కఠినతరం చేశాయి. నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే నగదు లావాదేవీల్ని అనుమతిస్తున్నాయి. చిన్న తప్పు జరిగినా ఆదాయ పన్ను శాఖ నోటీస్ అందుకోవాల్సి రావచ్చు. మీరు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ హౌస్లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాలి. మిమ్మల్ని ఇబ్బందులు గురిచేసే 5 ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోండి. బ్యాంక్ ఎఫ్డీలో నగదు డిపాజిట్ 10 లక్షలకు మించకూడదు. 1 లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లో వ్యక్తిగత డిపాజిట్లు నిర్ణీత పరిమితిని మించిపోయాయా అనే విషయాన్ని బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి 10 లక్షలు. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాదారు 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపొచ్చు. ఇంతలో ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల పరిమితి దాటిన బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్లు, ఉపశమనాలు తప్పనిసరిగా ఐటీ అధికారులకు తెలియజేయాలి. కరెంటు ఖాతాల్లో పరిమితి 50 లక్షల వరకు ఉంటుంది. సిబిడిటి నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు బిల్లులకు బదులుగా 100,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపుల్ని ఆదాయ పన్ను శాఖకు నివేదించాలి. అదనంగా క్రెడిట్ కార్డు బిల్లుల్ని సెటిల్ చేయడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినట్లయితే ఆ చెల్లింపు ఐటీ శాఖకు తెలియజేయాలి. ఆస్తి రిజిస్ట్రార్ 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా పెట్టుబడి లేదా స్థిరాస్తిని విక్రయించడాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు వెల్లడించాలి. ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకంలో పన్ను చెల్లింపుదారులు తమ నగదు లావాదేవీల్ని ఫామ్ 26AS లో నివేదించాలి. ఆస్తి రిజిస్ట్రార్ ఖచ్చితంగా దాని గురించి నివేదిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు, బాండ్లు లేదా డిపెంజర్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు ఈ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి తమ నగదు లావాదేవీలు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు మించకుండా చూసుకోవాలి. పన్ను చెల్లింపుదారుల అధిక విలువ నగదు లావాదేవీలను గుర్తించేందుకు ఆదాయ పన్ను శాఖ ఆర్థిక లావాదేవీల వార్షిక సమాచార రిటర్న్ AIR ప్రకటనను సిద్ధం చేసింది. పన్ను అధికారులు దీని ఆధారంగా నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో అసాధారణంగా అధిక విలువ కలిగిన లావాదేవీల వివరాలను సేకరిస్తారు.